శ్రీ మహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శబ్ద ఇతి చేన్న అతఃప్రభవాత్ ప్రత్యక్షానుమానాభ్యాం. ఒకసారి గుర్తు చేస్తా మీకు, దేవతలకు కూడా వేదాంతమునందు అధికారము గలదు, తదుపరియతి సంభవ అని బాదరాయణుని యొక్క అభిప్రాయం. దాని మీద అబ్జెక్షన్ ఉంది జైమిని మహర్షిది. ఏమని, అలా కుదరదండి, దేవతలకు అధికారం లేదు, ఎందుకంటే దేవతలకి కూడా వేదాంతమునందు అధికారము అంటే శ్రవణం చేయాల్సి ఉంటుంది. వేదాంతమునందు అధికారము అంటే శ్రవణ మనన నిధిధ్యాసనము, దానికి ఆత్మవిచారము అని పేరు మొత్తం స్కీమ్. దాని ఎందు దేవతలకు అధికారం ఉంది అంటే సమస్యలు వస్తాయి. ఏమిటి సమస్యలు వస్తాయి? దేవతలకి కర్మణి విరోధ ఒక సమస్య వస్తుంది. ఇలాగా దేవతలకి వేదాంతమునందు అధికారము కలదు అంటే దేవతలకి విగ్రహం ఉండాలి. విగ్రహం లేనిదే వేదాంతం ఏమిటి? విగ్రహం ఉండాలి. విగ్రహం అంటే ఫిజికల్ బాడీ అని అర్థం. ఫిజికల్ బాడీ ఉండాలంటే కర్మ ఎందు విరోధం వస్తుంది. ఎందుకంటే ఒకే సమయంలో అనేక చోట్ల ఈ కర్మలు అవుతుంటే విగ్రహం ఉన్నట్లయితే ఈ విగ్రహం ఇటు నుంచి ఎటు అటు నుంచి వెళ్ళడం సంభవం కాదు, కనుక విరోధం వస్తుంది. కాబట్టి దేవతలకి చూడండి కనెక్షన్. కాబట్టి విగ్రహం ఉండకూడదు. విగ్రహం ఉండకూడదు అంటే ఇంకా శ్రవణమునందు అధికారము ఉండదు, వేదాంతమునందు అధికారము ఉండదు. అలాగా మీ ముక్క ఎక్కడంటే ఎక్కడ అన్నట్టుగా ఆ విరోధాన్ని మనం పరిహరించినాం. నువ్వు ఆ బెంగపెట్టుకోకయా, విగ్రహం ఉన్నా కూడా కర్మ విరోధం నువ్వు చెప్పింది ఉండదు, అదే పర్వాలేదు, దట్ కెన్ బి మేనేజ్. సో కర్మ విరోధాన్ని పరిహరించాక శబ్దే విరోధ, శబ్ద ఇది చేయాలి, శబ్దంలో విరోధం వస్తుంది. ఎందుకని, వాళ్ళ ఆర్గ్యుమెంట్ మళ్ళీ ఇట్ ఈజ్ ఎ వెరీ రౌండ్ అబౌట్ ఆర్గ్యుమెంట్, ఐ మీన్ వెరీ స్ట్రెచ్డ్ ఆర్గ్యుమెంట్, నాట్ రౌండ్ అబౌట్, వెరీ స్ట్రెచ్డ్ ఆర్గ్యుమెంట్. ఆ స్ట్రెచింగ్ ఎలాగంటే, దేవతలకి విగ్రహం ఉన్నట్లయితే విగ్రహానికి పుట్టుక గిట్టుక ఉంటాయి. పాపం వాళ్ళు సిన్సియర్ పీపుల్. ఈనాడు సమాజంలో కనబడే ఈ విగ్రహారాధన అనే పెట్టేగిపోయి ఏదైతే నడుస్తుందో వీళ్ళకి ఏ విచారమూ లేదు, అసలు తత్వ విచారం ఏమీ లేదు. ఊరికే విగ్రహాల మీద విగ్రహాలు పెట్టుకుంటూ పోవడమే తప్ప అసలు విగ్రహం దేవతకు ఉంటుందా, ఉంటే దాని యొక్క ముందు వెనకలు ఏమిటి, కాన్సిక్వెన్సెస్ ఏమిటి, దాన్ని ఏ రకంగా మనం పరిహరించాలి, ఇవేమీ లేదు. ఇంకే అలా పోతూ ఉన్నాం. దేర్ ఇస్ నో లాజిక్ ఇన్ ఇట్. మరీ తూమచ్చిగా అయిపోతాం సమాజంలో, అలా అనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ పొలిటీషియన్స్ విగ్రహాలు, దేవతల విగ్రహాలు రెండూ కూడా అలాగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. జనాలు పొలిటీషియన్స్కి జనాలు ఇచ్చే స్ఫూర్తి లేదు, జనాలు పొలిటీషియన్స్ నుంచి పొందే స్ఫూర్తి లేదు. సరిగ్గా అదేవిధంగా దేవతల విగ్రహాల నుంచి జనాలకు లభించే స్ఫూర్తి ఏమీ లేదు, వీళ్ళు ఆ విగ్రహాల నుంచి పొందే స్ఫూర్తి ఏమీ లేదు. ఊరికే సిమెంటు కాంక్రీటు పెట్టేసి విగ్రహాలు చేసేస్తూ ఉంటారు. వై సిమెంట్ అండ్ కాంక్రీట్? స్టోన్ విగ్రహం అంటే సిమెంట్ కాంక్రీట్ విగ్రహం కంటే కూడా 4 రెట్లు ఖరీదు ఎక్కువ. కాబట్టి సో ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు దాట్. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, దేవతలకు విగ్రహం ఉంది అంటే ఆ విగ్రహం పుట్టిందని చెప్పాల్సి, విగ్రహం అంటే దేహం పుట్టిందని చెప్పాలి. పుట్టింది అంటే సృష్టికి పూర్వం ఉండదు ఆ విగ్రహం అని, పుట్టిందని చెప్పాలి. పుట్టితే గిట్టుతుంది. సృష్టికి పూర్వము లేదని చెప్పాలి, పుట్టితే గిట్టుతుందని చెప్పాలి. అప్పుడు పోనీ లేదన్నాం నష్టమే, అంతా నష్టమే. ఎందుకంటే ఇంద్రహ అనే శబ్దము వేదములో ఉన్నది. శబ్దము, అర్థము, సంబంధము, 3 అంశాలు ఉన్నాయి అక్కడ. 3 అంశాలు ఇవి ఉన్నాయి. శబ్దం ఉందంటే దానికి అర్థం ఉంటుంది, ఆ శబ్దానికి ఆ అర్థము అనే సంబంధం ఉంటుంది, శబ్దార్థ సంబంధము. పతంజలి మహర్షి సూత్రం ఉంటుంది, సిద్ధే శబ్దార్థ సంబంధే అని సూత్రం. అక్కడ శబ్దార్థ సంబంధేకి విగ్రహం ఏమిటంటే, ఆయనే వేసాడు విగ్రహం, శబ్దశ్చ అర్థశ్చ సంబంధశ్చ
తయో సమాహార శబ్దార్థ సంబంధం తస్మిన్ శబ్దార్థ సంబంధే. అంటే మూడు సిద్ధంగా ఉన్నాయి, మూడు నిత్యములే. ఆ సందర్భం వేరు, ఆ మూడు సిద్ధంగా ఉన్నప్పుడు మేము వ్యాకరణాన్ని రచిస్తున్నాము అని ఆయన అంటాడు. ఆ సందర్భం వేరు, బట్ మొత్తానికి శబ్దం ఉంది, నిత్యము, సిద్ధము ఉన్నా అసిద్ధే. సిద్ధం నామ కిం అని ఆయనే ప్రశ్న. సిద్ధం నామ కిం? నిత్యం ఇత్యర్థ. సిద్ధ శబ్దము, నిత్య శబ్దము పర్యాయ వాచినవు అని ఆయనే అన్నాడు. అవన్నీ మా మహాభాష్యంలో ఉంటాయి. సిద్ధము అన్నా నిత్యము అన్నా ఒకటే. కాబట్టి శబ్దము నిత్యము, శబ్దం నిత్యమయ్యే అర్థం కూడా నిత్యం అవ్వాలి, శబ్దార్థ సంబంధం నిత్యం కావాలి. కానీ ఇక్కడ అర్థం ఏమిటి? విగ్రహం. ఇంద్రశబ్దానికి అర్థం ఏమిటి? ఒకనొక రూపము అని అర్థం. అది నిత్యం కాదుగా, అది పుట్టి గిట్టే రూపము. ఎప్పుడైతే అర్థం నిత్యం కాదో శబ్దార్థ సంబంధం కూడా నిత్యం కాదు. ఎందుకంటే అర్థంతో సంబంధం గలది శబ్దము, అది కూడా నిత్యం కాకుండా పోవాలి. అర్థము నిత్యము కాదు, అర్థముతో శబ్ద సంబంధము నిత్యము కాకుండా శబ్దం నిత్యం ఎలా అవుతుంది? అది నిత్యము కాదు, శబ్దము అనిత్యం అవుతుంది. వేదము అంటే శబ్దరూపము, కాబట్టి వేదము అనిత్యం అని తేలుతుంది. అదొక దోషం. ఇంకో దోషం ఏమిటంటే వేదంలో ఇంద్రశబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంద్రుడు లేడు, పుట్టాడు ఇంద్రుడు. పుట్టిన ఇంద్రుణ్ణి చూసి ఇగో వీడు ఇంద్రుడు అని నామకరణం చేశారు. ఆ తర్వాత వేదంలోకి వచ్చింది శబ్దం. అంటే ఇప్పుడు వేదశబ్దము పురుష ప్రయోగం మీద ఆధారపడింది. పురుషుడు అంటే మనిషి చేసిన శబ్ద ప్రయోగం మీద ఆధారపడి వేదంలోకి ఇంద్రహ అనే శబ్దము వచ్చినది. దానికి శంకరులు దృష్టాంతం ఏం చెప్పారంటే, లోకంలో యజ్ఞదత్తు విష్ణు దేవదత్తుడికి ఒక కొడుకు పుట్టాడు. పుడితే ఆయన యజ్ఞదత్త అని నామకరణం చేశారు. ఆ గ్రామంలో అంతకుముందు దాకా యజ్ఞదత్త శబ్దం లేదు. ఇప్పుడు కొత్తగా ఈ పిల్లాడు పుట్టాక యజ్ఞదత్త శబ్దం ఆ గ్రామంలో పరిభాషలోకి వచ్చింది. ఆ రకంగానే ఇంద్రశబ్దం వేదంలోకి వచ్చింది. అంటే ఇప్పుడు వేదశబ్దమునకు పూర్వము ఏమున్నది? పురుష ప్రయోగము కలదు. కాబట్టి వేదము అపౌరుషేయము అనే మాట ఉండదు. తర్వాత పురుషుడు ప్రయోగించే శబ్దాలు మాత్రమే వేదంలోకి వస్తాయి. అప్పుడు పురుష ప్రయోగము ప్రమాణం అవుతుంది. వేదము స్వతంత్ర ప్రమాణం కాదు, పర అధీనమైన ప్రమాణం అవుతుంది. అదే అప్రమాణము అంటే. కాబట్టి వేదానికి అప్రమాణం వస్తుంది అని ఈ విధంగా దేవతలకి విగ్రహం ఉందంటే ఇన్ని కష్టాలు వస్తాయి. నీ వేదాంతం కోసం దేవతలకు విగ్రహం ఉందని నువ్వంటే దాని నుంచి మేము ఇన్ని ఇబ్బందుల్లో పడిపోతాం. కాబట్టి శబ్దమునందు విరోధం, శబ్దము అంటే వేద శబ్దమునందు విరోధము వచ్చును అని అబ్జెక్షన్. దేవతలకు విగ్రహం ఉందని అన్నంలో ఇంతవరకు అయింది పాఠం, గుర్తొచ్చిందండి. దానికి రిప్లై ఏమిటంటే, నా నీ అబ్జెక్షన్ సరికాదు. ఎందువల్ల? అతఃప్రభవాత్, ముందు వస్తువు పుట్టిన తర్వాత శబ్దం పుట్టిందనే కదా నీ బాధ. ముందు ఇంద్రుడు పుట్టాడు, ఓ మనిషి పుట్టి ఒక ప్రాణి పుట్టింది, దానికి ఇంద్రుడనే నామకరణం చేశారు. అదే కదా నీ సమస్య. ఆ సమస్య నీకు బెంగపెట్టుకోకు. నిజానికి ఈ సృష్టి అంతా కూడా శబ్దము నుండియే పుట్టినది. కాబట్టి అతహ దీని నుండి అంటే శబ్దము నుండియే పుట్టినది. ఆ మాట మీరు ఎలా చెప్పగలరు? ప్రత్యక్షానుమానాభ్యాం. ఆ విధంగా శృతులు చెప్తున్నాయి. ప్రత్యక్షం అంటే శృతి, అనుమానము అంటే స్మృతి. శృతి స్మృతులు ఆ విధంగా చెప్తున్నాయి. లేదా ప్రత్యక్షం అంటే మనం కంటితో చూసే అనుభవం, అనుమానం అంటే మనం బుద్ధితో ఊహించే అనుభవం. ఆ రెండూ కూడా మనకు ఆ విషయాన్ని నిర్ధారిస్తూ ఉన్నాయి. ఇది సూత్రము, స్థూలంగా సూత్రము యొక్క అర్థం. దీని మీద ఓ ప్రశ్న లేవనెత్తారు. బ్రహ్మ నుంచి జగత్తంతా పుట్టిందని ఎప్పుడెప్పుడో చెప్పారు జన్మాధ్యశ్వేత దగ్గర. ఇప్పుడేమో శబ్దం నుంచి జగత్తు పుట్టిందంటున్నారు. ఇదేమిటండి, అదా ఇదా ఏమిటి అసలు అని ఓ ప్రశ్న లేవనెత్తారు. ఎక్కడున్నాం మనం? నన్ను జన్మాధ్యశ్వేత ఇచ్చిత్ర బ్రహ్మ ప్రభవత్వం జగత అవధారితం కథమహ శబ్ద ప్రభవత్వముచ్యతే అపిచ యది నామ వైదికాశ్శబ్దస్య వైదికాశబ్దాత్ అస్య ప్రభవ అభ్యుపగత కథమేతావతా విరోధ శబ్దే పరిహృత యావత వసవోర్ద్ర ఆదిత్యా విశ్వేదేవ మనుత ఇచ్చేదే అర్థ అనిత్య ఏవ ఉత్పత్తిమత్వాత్.
తద్ అనిత్యత్వే చ తద్వాచినాం వైదికానాం వస్వాది శబ్దానాం అనిత్యత్వం కేన నివార్యతే ప్రసిద్ధం హి లోకే దేవదత్తస్య పుత్రే ఉత్పన్నే యజ్ఞదత్త అయితే తస్య నామక్రియత ఇది తస్మాత్ విరోధ ఏవ శబ్దే అంతవరకు పూర్వం ఇది చేతున్నా బాగానే మొత్తానికి బాగానే కవర్ చేసుకొచ్చాం. నేను ఇచ్చిన రీక్యాప్ కూడా సరిపడి శబ్దంలో విరోధం వచ్చేస్తోంది ఈ విధంగా. నేను ఆ విరోధాన్ని రెండు మూడు రకాలుగా మీకు చూపించాను. అర్థమైందండి, విరోధం అర్థమైందా? శబ్దే విరోధ అంటే వేదశబ్దమునకు ప్రామాణ్యం లేకుండా పోతుంది, తర్వాత అనిత్యత్వం అనే దోషం వస్తుంది. ఇటువంటి విరోధము శబ్దమునందు వచ్చింది. తస్మాత్ విరోధ ఏవ శబ్దే ఇది చేత్ నా. ఈ విధంగా దేవతలకు విగ్రహం ఉన్నది అన్నారే, శబ్దమునందు విరోధము తప్పదు. శబ్దమునందు విరోధము అంటే మేమేమో శబ్దము నిత్యము, వేదశబ్దము నిత్యము, వేదశబ్దము ప్రమాణము అని పెట్టుకున్నాం మేము. ఆ రెండింటికి కూడా హాని కలుగును, అదే విరోధం అంటే. వీళ్ళ సమస్య చూసారా ఎలా ఉందా? వీళ్ళకున్న ఇబ్బంది, వాళ్ళు దేవుడి గురించి ఇబ్బంది ఏం లేదు, అయితే వీడికి ఉన్న భక్తి గురించి ఇబ్బంది లేదు, వాళ్ళకి సంసారం గురించి ఇబ్బంది లేదు. సంసారంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ భరించేస్తారు తప్ప అవి ఒక ఇష్యూస్ కింద పెట్టుకోరు. వాళ్ళకు వచ్చిన ఇబ్బందుల్లా వాడు వల్లించిన వేదము అనిత్యం అయిపోతుందేమో ఇబ్బంది. పాపం వాళ్ళని మెచ్చుకోవాలి. వాళ్ళకున్న ఆ శ్రద్ధ, వెరీ ఫెర్వర్, ఫెర్వర్ అంటారు దాని మీద ఉన్న ఆ శ్రద్ధని మనం ప్రశంసించక తప్పదు. ఇన్ ప్రిన్సిపల్ అది అంగీకారం కాదు. అదే శ్రద్ధ కొంచెం సత్య వస్తువు మీదకి మళ్లించగలిగితే వాళ్ళు కృతార్థులు అవుతారు. వాళ్ళు మళ్లించలేరు, వాళ్ళే కాదు ఈ సృష్టిలో అందరూ అవుతారు. ఇప్పుడు ఈ వ్యాపారం చేసేవాడు ఉంటాడు చూసారా, వాడు రోజు అయ్యాక లాభాన్ని నష్టాన్ని ఎంత ప్రేమతోటి వాడు లెక్క పెట్టుకుంటాడు. వాడు కనుక అదే ప్రేమని ఆధ్యాత్మం మీద చూపించగలిగితే జీవన్ముక్తుడైపోతాడు. కాబట్టి లోకల్లో ప్రతి వాడు అలాంటివాడు. అంచేతనే మానవుడు శ్రద్ధామయోయం పురుష యోయశ్రద్ధ స ఏ వసహ అన్నాడు శ్రీకృష్ణుడు. ఈ మనిషి ఉన్నాడే వీడు శ్రద్ధాస్వరూపుడు. మనిషి అంటేనే శ్రద్ధ. ఆ శ్రద్ధ దేని మీద ఉంటుందన్నది మాత్రమే క్వశ్చనబుల్ తప్ప శ్రద్ధ ఎవరికి తక్కువ కాదు. యోయశ్రద్ధ స ఏ వసహ, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శ్రద్ధ. అదే లీలాశుకుడికి చింతామణి మీద శ్రద్ధ. చింతామణి అనే ఆమె ఒక వేశ్య, ఆమె మీద శ్రద్ధ, ఆమె రూపము సౌందర్యము దాని మీద వాడి అతనికి శ్రద్ధ. ఎంత శ్రద్ధ అంటే మిక్కుటమైన శ్రద్ధ, అతిశయించిన శ్రద్ధ. అప్పుడు ఆవిడ అంటుంది, నువ్వు ఈ రూపం మీద శ్రద్ధ పెట్టుకోకపోతే అదే శ్రద్ధను ఆ శ్రీకృష్ణ భగవానుపై పెట్టుకుంటే బాగుపడతావు రా నువ్వు అంటుంది. ఆవిడ విసిగెత్తిపోయి వీటితోటి అలా అంటుంది. అనేప్పటికీ అతనికి జ్ఞానోదయం అవుతుంది. అంటే వెంటనే వెళ్ళి శ్రీకృష్ణ మంత్రాన్ని జపిస్తాడు, మోక్షం పొందుతాడు, జీవన్ముక్తుడవుతాడు. ఆ తర్వాత అతను శ్రీకృష్ణ కర్ణామృతాన్ని రచించాడు. రచిస్తూ మొట్టమొదటి నా గురువు చింతామణి ఏం చెప్తాడు, ఆమెయే నాకు గురువు అని అంటాడు. అమేజింగ్. గవాది శబ్దార్థ సంబంధ నిత్యత్వ దర్శనాద్. వీడికి శబ్దం అనిత్యం అయిపోతుందేమో అని బెంగవాడికి. వాడి సమస్య ఏమిటంటే శబ్దం అనిత్యం అయిపోతుంది. శబ్దం ఎందుకు అనిత్యమైంది? అర్థం అనిత్యమైందిగా. అర్థం అనిత్యమైతే, శబ్దార్థ సంబంధం అనిత్యమైతే శబ్దం అనిత్యం అవుతుంది. అది వాడి బెంగ. శంకర్లు అంటున్నాను నువ్వేం బెంగపెట్టుకోకయా, ఎందుకంటే గో అనే శబ్దం ఉన్నది, ఆ శబ్దానికి అర్థం ఒకటి ఉన్నది. ఏమిటి అర్థం? ఇంకా మనం సెటిల్ అవ్వలేదు. ఇది సంగ్రహవాక్యం, దాని వివరణ తర్వాత వస్తుంది. గో అనే శబ్దానికి అర్థము గలదు, ఆ శబ్దానికి అర్థమునకు ఒక సంబంధము గలదు. ఈ ఇదంతా నిత్యమే అని అనుకున్నారు. గవాది శబ్దములు, వాటి యొక్క అర్థములు, ఆ శబ్దములకు అర్థములతో గల సంబంధము, ఇవన్నీ కూడా నిత్యమే. నీ సమస్య ఏమన్నా పెట్టుకోవద్దు, అవి నిత్యమే అని చెప్తుంది. ఎలా అవుతుంది నిత్యం? ఇంద్రుడు అనిత్యం అయితే ఇంద్ర శబ్దము నిత్యం ఎలా అవుతుంది? అది వివరిస్తారు. జస్ట్ వెయిట్.
ఇది నిత్యమే. ఇది పురాణంలాగా ఏమి ఉండదు. ఈ పాఠం కొంచెం మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. దేవతాధికరణం అందులోనూ కొంచెం జటిలంగా ఉంటుంది. జనులు పురాణ కాలక్షేపానికి అలవాటు పడి ఉంటారు. మాఘ పురాణం ఉందనుకోండి, మాఘమాసంలో చలి వేస్తూ ఉంటుంది. మీరు తెల్లవారుజామున వెళ్ళి నదిలో స్నానం చేసి వచ్చినట్లయితే మీకు మోక్షము వచ్చింది, స్వర్గము వచ్చింది. పూర్వానికి విదేహ నగరాన్ని జనక మహారాజు గారు పాలించే రోజుల్లో పోలెమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఆ పోలెమ్మ భర్త పోయాడు, తల్లిదండ్రులు లేరు, చాలా దుస్థితిలో ఉండేది, సంతానం లేదు, స్వర్గానికి వెళ్ళే అవకాశమే లేకుండా ఆవిడికి. ఆవిడ ఎక్కడో విని మాఘమాసంలో తెల్లవారుజామును వెళ్ళి నదీ స్నానం చేసి ఆమె దేహత్యాగం చేసే టైంకి ఆ స్వర్గలోకం నుంచి దూతలు వచ్చి, ఓ పోలెమ్మ నువ్వు ఈ విమానంలో కూర్చో అని కూర్చోబెట్టి స్వర్గలోకానికి తీసుకువెళ్ళారు అని అంటుంది కథ. దాన్ని పోలెమ్మ స్వర్గము అని అంటారు. ఇది ఈ కథని నేను చేతగాదు కనుక నేను 3 నిమిషాల్లోనూ 2 నిమిషాల్లోనూ చెప్పాను. ఇదే సమర్థుడైన కథావాచకుడైతే 1 గంట 30 మినిట్లు చెప్తాడు. ఆర్కెస్ట్రా పెట్టుకుంటే 1.5 గంటల కూడా చెప్పచ్చు. ఆ స్వర్గానికి వెళ్ళేప్పుడు దాన్ని వర్ణన చేయవచ్చు, ఆ దేవతాగణం వస్తోందనేటువంటి అది వర్ణించవచ్చు, ఆ విమానాన్ని వర్ణించాలి. తర్వాత మాఘమాసంలో చలి, ఆ నదీ స్నానము, ఆ నదిని వర్ణించాలి. ఎన్ని ఎంత సమస్య ఉందో చూసారా, 1.5 గంటలు చెప్పచ్చు. నేను పోలెమ్మ స్వర్గము అంటే కార్తీక మాసమా, మాఘమాసం కాదు, కార్తీక మాసం. ఓకే, మాఘపురాణం కార్తీక పురాణంలో పెట్టుకోవాలి, మాఘపురాణంలో ఇంకోటి పెట్టుకోవాలి. ఇది కార్తీక పురాణం. ఇవి చాలినట్టు మనకి ఇవన్నీ ఉన్నాయి. ఇవి చాలినట్టుగా ఈ మధ్యన కొత్త కొత్త పుస్తకాలు రాసి పెట్టారు. వ్యాఘ్ర శర్మ వృత్తాంతము ఒక కొత్త పుస్తకం. పిఠాపురం పక్కన కోదాడ అనే ఒక చిన్న గ్రామము కలదు. ఆ గ్రామమునందు గురు శర్మ అనే ఒక ఆయన నివసించి ఉండెను. ఆయనకి వ్యాఘ్ర శర్మ అనే కొడుకు ఉండెను. చెల్తారత నాకు గుర్తులేదు, ఇలా పోతావు. 4 పేజీలు ఉంటుంది. దాని కింద ఈ వ్యాఘ్ర శర్మ వృత్తాంతమును చదివిన వారికి సంతానము లేని వారికి సంతానము కలుగును అని ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని చదవాలా అక్కర్లేదా? సంథింగ్ అర్థం. ఇదంతా చూస్తే మనలో ఏదైనా దోషం ఉందా, లేకపోతే వీటిలో ఏదో అర్థం కాదు. చాలా కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి నా కన్ఫ్యూజన్. ఏదో శాస్త్రాలు అవి చదువుతున్నప్పుడు మటుకు ఏదో కొంత ఊరట లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పాఠం ఆ ధోరణిలో ఉండదు. మీరు దానికి సంసిద్ధులై ఉండాలి. అలా ఉంటుందేమో పాఠం, పొద్దున్నే ఎండలో వచ్చారు. సో గో శబ్దము ఆది శబ్దం చేత అశ్వ మహిష ఇత్యాది శబ్దాలు. గోశబ్దము ఆ శబ్దానికి ఉండే అర్థము, అర్థం ఏమిటో ఇంకా చెప్పలేదు, చెప్తా. ఆ శబ్దమునకు ఆ అర్థంతో ఉండే సంబంధము మూడు నిత్యమే. అంటే వేద వైదికుడికి అమ్మయ్య అయితే పర్వాలేదు అని అనిపిస్తుంది వాడికి. అది వివరిస్తారు. నహి గవాది వ్యక్తీనాం ఉత్పత్తిమత్వే తదాకృతీనామపి ఉత్పత్తిమత్వం స్యాత్. ఇప్పుడు వ్యక్తి ఆకృతి అనే 2 పదాలు ఆయన ప్రయోగిస్తున్నారు. వ్యక్తి అంటే ఇండివిజువల్, ఇండివిజువల్. ఆకృతి అంటే స్పీషీస్, ఇంగ్లీష్లో చెప్పారు. ఇప్పుడు మామిడి చెట్టు అన్నారనుకోండి, ఇండివిజువల్ ఉంటుంది, స్పీషీస్ ఉంటుంది. ఏమండి, మీకు నేను జనరల్ నాలెడ్జ్ ప్రశ్న అడుగుతా. ఈరోజు మేము తిన్న పళ్ళు మా తోటలో ఉన్న ఒకే ఒక మామిడి చెట్టు నుండి వచ్చినవి అని నేను అన్నాను. ఇప్పుడు ఆ మామిడి చెట్టు అనే పదానికి అర్థం వ్యక్తియా ఆకృతియా చెప్పండి. వ్యక్తి, వ్యక్తి కదా. మామిడి చెట్టు వసంత ఋతువులో పూచి పుష్పములను పూచి గ్రీష్మ ఋతువు వచ్చు నాటికి మంచి ఫలములనిచ్చును. ఇప్పుడు అది వ్యక్తి ఆకృతి, ఆకృతి.
కాబట్టి శబ్దానికి వ్యక్తి అర్థమా ఆకృతి అర్థమా? ఆకృతి అంటే జాతి, జనరల్ షేప్ అని అర్థం. ఆకృతి అంటే జనరల్ షేప్. అనదర్ నేమ్ ఫర్ ఆకృతి ఈజ్ జాతి అంటారు. వ్యక్తి అంటే పర్టికులర్ ఇండివిజువల్. ఇంగ్లీష్లో జాతి ఆకృతి, జాతి లేక ఆకృతి, దాన్ని స్పీషీస్ అని, వ్యక్తిని ఇండివిజువల్ అని అంటారు. ఇప్పుడు ఇక్కడ మీమాంస ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఎంత ఎంత పండితులు చూడండి, ఎంత లోతుగా. అసలు మీకు ఇలాంటి డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? మీరు గో కౌ అన్నారు, గౌ అనే సంస్కృతంలో అంటారు, ఇంగ్లీష్లో కౌ అని అంటారు. కౌ అంటే దాని అర్థము ఏమిటి? వ్యక్తియా జాతీయా అని ప్రశ్న. దీనికి మీమాంసకులైతే, మీమాంసకులు వాళ్ళు ఆకృతివాదులు అని పేరు వాళ్ళకి. మీమాంసకు కర్మ మీమాంసకులు వాళ్ళు ఏమన్నారంటే, ఆకృతియే శబ్దమునకు అర్థము అని అన్నారు. జాతి అర్థము, నాట్ వ్యక్తి. కౌ అనగానే మీకు ఫలానా ఆవు మనస్సుకు వస్తుందా, లేకపోతే ఆవు జాతి మనస్సుకు వస్తుందా? జాతి మనస్సుకు వస్తుంది. కాబట్టి అది జాతీయ అర్థం, వ్యక్తి మాత్రం కాదు. మరి అటువంటిప్పుడు అయం గౌ అన్నప్పుడు, ఈ ఆవు అన్నప్పుడు అది జాతి వ్యక్తి? జాతి కాదండి అది, వ్యక్తి అండి అది. మరి అప్పుడు ఎలా కుదురుతుంది? నువ్వు గోశబ్దానికి జాతి అర్థం అంటే అయం గౌ అనే శబ్ద ప్రయోగాన్ని ఎలా నిర్వహిస్తావు? అనుభవానికి విరుద్ధంగా మాట్లాడకూడదు కదా. అయం గౌ అన్నప్పుడు వ్యక్తి ఉంది, అక్కడ జాతి లేదు. ఇది ఈ గోజాతి అంటల్లా, ఈ పర్టికులర్ ఆవు అంటున్నారు. అంటే దానికి మీమాంసకులు ఏమని చెప్పారు? మరి వాళ్ళ వాదాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి. వాళ్ళు ఏమని చెప్పారంటే, అయం గౌ అని గోశబ్దాన్ని విన్న వెంటనే నీకు జాతీయే అర్థం కలుగుతుంది, జాతి ప్రత్యయమే కలుగుతుంది. అర్థజ్ఞానానికి ప్రత్యయము అని పేరు. జాతి అర్థమే జ్ఞానమే కలుగుతుంది. ఆ జాతి అని జాతి జ్ఞానం కలిగి ఆ జ్ఞానాన్ని ఫలానా వ్యక్తికి నువ్వు అన్వయించుకుంటావు. పైగా గో జాతి అన్నది ఏదీ లేదు, అసలు కంటికి కనపడేది కాదు. ఉంది, గోవులన్నిటి ఎందు వ్యాపించి ఉంటుంది, అది కంటికి కనపడదు. గోజాతి ఎలా కనపడుతుంది? కనపడదు. కాబట్టి గోజాతి అనే అర్థం తెలిసి అది వ్యక్తికి అన్వయించుకుంటావు అని మీమాంసకులు చెప్పారు. ఏమండి, దీని మీద ఇమాన్యుయల్ కాంత్ అని నేను మొన్న కాన్ఫరెన్స్ అయిందని చెప్పాను. ఆయన ఏమన్నాడంటే, ఆయన ఓ మాట అన్నాడు, స్టన్నింగ్ స్టేట్మెంట్. ఆయన ఏమన్నాడంటే, గోజాతి కల్పితం అన్నాడు. ఎందుకంటే నువ్వు కంటితో చూసేది ఎన్నడూ ఉండదు. జాతిని నువ్వు నీ బతుకు మొత్తం మీద ఎప్పుడూ జాతిని చూసే ప్రసక్తే లేదు. ఎక్కడ చూపించండి జాతిని? ఒకసారి చూపించండి నాకు. నువ్వు ఎప్పుడు చూసినా వ్యక్తినే చూస్తావు. లక్ష సార్లు చూసినా కూడా గో వ్యక్తినే చూస్తావు నువ్వు. గోజాతి ఎక్కడుంది? భగవంతుడు సృష్టిలో గోజాతి లేదు, గోవ్యక్తే ఉన్నది. ఇంకో గోవ్యక్తి, ఇంకో గోవ్యక్తి, ఇంకో గోవ్యక్తి ఉన్నది తప్ప గోజాతి భగవంతుడు సృష్టించలేదు. గోజాతిని నీవు నీ మనస్సులో ఊహించుకున్నావు, దాన్ని రిఫ్లెక్స్ అన్నాడు ఆయన. అనేక గోవ్యక్తులను చూసి 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 ఒక సంస్కారం పుట్టి ఆ సంస్కారము మనస్సులోంచి బయటకు వచ్చింది. ఆ వచ్చిన సంస్కారానికి గోజాతి. కాబట్టి గోజాతి అనే సంస్కారం మనస్సులోంచి బయటకు వచ్చింది. అది మనస్సు పుట్టించిందే తప్ప, మనస్సు యొక్క సృష్టి తప్ప అది దేవుడి సృష్టి కాదన్నాడు ఆయన. ఓర్ విడితే ఆశ్చర్యం. ఏ మన వేద పండితులు ఉన్నారు, మన శాస్త్ర పండితులు, వాళ్ళెవరికి తెలీదు ఇమాన్యుయల్ కాంత్ అలా అన్నాడనే సంగతి వాళ్ళు ఎరగరు. అసలు ఇమాన్యుయల్ కాంత్ అనేవాడు ఒకడు ఉన్నాడని కూడా ఎరగరు వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మా కోనసీమ మా రాజమండ్రి దాటితే ఇంకెక్కడా వేదాంతం లేదు, శాస్త్రం లేదు, అక్కడే మా దగ్గరే ఉందనుకుంటారు. నిజంగా సరే, అదో ధోరణి. సో ఈ విధంగా లోకంలో ఫిలాసఫర్స్ ఇలా ఆలోచిస్తారు. దీని మీద వేదాంతులు ఏమన్నారు? వేదాంతులు వైయాకరణలు ఏమన్నారంటే, వ్యక్తియే అర్థం అని చెప్పినట్టు గుర్తు నాకు. నాకు సరిగ్గా గుర్తు లేదు. నాకు మీమాంసకుల యొక్క అభిప్రాయం నేను బాగా ఎదిగిన ఆకృతియే శబ్దమునకు అర్థము అని వాళ్ళు చెప్పారు. వ్యక్తి అర్థము అని నైయాయికులు లేక వైశేషికులు వైయాకరణులు
వీళ్ళ ముగ్గురు కానీ లేకపోతే వీళ్ళలో ఒకళ్ళిద్దరు కానీ చెప్పుకుంటారు. వేదాంతులు ఏమన్నారో నేను ఎదుగుతున్నాను. వాళ్ళు వేదాంతులు ఏమన్నారో తెలుసిన వ్యక్తి ఎందు పర్యవసించే జాతి అర్థము అని చెప్పారు. వీళ్ళు వేదాంతులు నిజంగా వీళ్ళు బతక నేర్చిన వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే మీరు వ్యక్తి అర్థము అంటే ఓ పక్షం వాడికి కోపం వస్తుంది, ఇంకో పక్షం మీ వాడు అవుతాడు. జాతి అర్థము అన్నట్లయితే ఇంకో పక్షం వాడికి కోపం వస్తుంది. ఇప్పుడు మీకు కాంగ్రెస్ పాలసీలు బాగున్నాయా బీజేపీ పాలసీలు బాగున్నాయా అంటే దీంట్లో ఈ రెండు అంశాలు దాంట్లో ఆ మూడు అంశాలు బాగున్నాయన్నాడు వీడు. వీడు ఇప్పుడు ఏ పక్క ఎవరికి ఓటేస్తా పెట్టారు వీడు? వేదాంతులు అలాంటి వాడు, బతక నేర్చిన వాళ్ళు అని అంటారు. అలాగే మొత్తానికి వ్యక్తియా జాతీయా, జాతి సహిత వ్యక్తియా, వ్యక్తి సహిత జాతీయా అని ఈ విధమైన మీమాంసని కొంత వాళ్ళు చేస్తారు. వైయాకరణులు ఇంకో రకంగా మాట్లాడతారు, అది వస్తుంది. ప్రస్తుతానికి విరోధం పరిహారం అవ్వాలంటే ఏం చేయాలి? శంకర్లు ఉపాయం చూపిస్తున్నారు. నువ్వేం మెగబెట్టుకోక, గోశబ్దానికి అర్థం వ్యక్తి కాదు, వ్యక్తి అయితే చచ్చిపోతుంది, అనిత్యం అవుతుంది. అర్థం అనిత్యం అవుతుంది, వ్యక్తి అయితే అర్థం ఏమవుతుంది? అనిత్యం అవుతుంది. జాతి అయితే అనిత్యం కాదు, నిత్యం అవుతుంది. ఎందుకంటే గోవ్యక్తులు పోయినా గోజాతి ఉండిపోతుంది. కాబట్టి శబ్దము నిత్యము, ఆ అర్థము నిత్యము. ఇంద్రుడనే విగ్రహం పోతుంది, కానీ ఆ ఇంద్రుడు పోయి ఇంకో ఇంద్రుడు వస్తాడు, ఆ ఇంద్రుడు పోయి మరో ఇంద్రుడు వస్తాడు. కాబట్టి ఇంద్ర పర్టికులర్ ఇంద్రుడు నశించి డిజాల్వ్ అయిపోతాడు, కానీ ఇంద్రత్వము డిజాల్వ్ అవ్వదు, ఆ జాతి డిజాల్వ్ అవ్వదు. జాతి నిత్యము, జాతిని బోధించే శబ్దం కూడా నిత్యమే. కాబట్టి ఆకృతి, జాతి అంటే ఆకృతి, శబ్దమునకు అర్థము వ్యక్తి అంటే నీకు విరోధం వచ్చేస్తుంది. ఎందుకంటే వ్యక్తికి విగ్రహం ఉన్నది కనుక, ఆ వ్యక్తి నశించును కనుక అర్థం అనిత్యమైతే. నేను చాలాసార్లు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీ సౌకర్యం కోసం, శబ్దము కూడా అనిత్యం అవుతుంది, అది విరోధము. అలా కాకుండా శబ్దానికి అర్థం వ్యక్తి అని ఎవడన్నాడు? నేను వ్యక్తిని ఎవడు తీసుకోమన్నాడు? శబ్దానికి అర్థం ఆకృతి అని తీసుకో, వ్యక్తులు నశిస్తే ఆకృతి నశించదు, కాబట్టి అర్థం నిత్యమే అవుతుంది. ఇప్పుడు చూడండి, గవాది వ్యక్తీనాం ఉత్పత్తిమత్వే తదాకృతీనామపి ఉత్పత్తిమత్వం నశ్యాది. ఇప్పుడు గోవు పుట్టింది అంటే గోజాతి పుట్టిందనా? కాదు, గోవే పుట్టి ఆ వ్యక్తి పుట్టిందని తప్ప జాతి పుట్టిందని కాదు. కాబట్టి శబ్దానికి అర్థము వ్యక్తి అన్నట్లయితే అర్థము అనిత్యం అవుతుంది, పుడుతోంది కనుక, అప్పుడు శబ్దే విరోధ. అలా కాకుండా శబ్దానికి అర్థము జాతి అన్నట్లయితే పుట్టేవి వ్యక్తులే కానీ జాతి కాదు కనుక, జాతి నిత్యమే కనుక శబ్దార్థము జాతి అయిన సందర్భంలో శబ్దార్థం నిత్యమవుతుంది కనుక అప్పుడు శబ్దం కూడా నిత్యమవుతుంది, నీ విరోధము ఉండదు. కాబట్టి ఇంద్రుడికి విగ్రహం ఉండడంలో ఇబ్బంది ఏం లేదు. అర్థమైందా నీకు అంటారు? ఓకే. ద్రవ్యగుణకర్మణాం హి వ్యక్తయ ఏవ ఉత్పద్యంతే నాకృతయః. ద్రవ్యము గుణము కర్మ అని మూడు ఉంటాయి. ద్రవ్యము అంటే ఒక పదార్థం, గుణము అంటే దానికి ఉండే క్వాలిటీ, కర్మ అంటే ఒక చలనము. ఈ మూడు కూడా పుట్టివి గిట్టివి వ్యక్తులే, జాతులు కాదు. మామిడి చెట్టు ద్రవ్యము, పుట్టేది వ్యక్తి, జాతి పుట్టదు. గిట్టేది వ్యక్తి, జాతి గిట్టదు. గుణము, మామిడి పండు తీయగానుండును, తీయదనము. ఆ పర్టికులర్ మామిడి పండుని ఎండలో పెట్టారనుకోండి, నాలుగు రోజులు ఏమవుతుందో, దీపంతా పోతుంది. కానీ తీయదనము ఎక్కడికి పోతుంది? ఇంకో మామిడి పండులో అది అభివ్యక్తం అవుతుంది. కాబట్టి తీయదనము గుణము అది నశించదు. తెల్లని గోడ అన్నారనుకోండి, ఆ గోడ పడిపోయింది కాబట్టి తెల్లదనం పోయింది ఆ లోకంలో, ఇంకో గోడ మీద ఉంటుంది తెల్లదనం. కర్మ, కర్మ అంతే. కర్మ అంటే ఇప్పుడు నీరు త్రాగుతున్నాను అన్నారనుకోండి, ఆ కర్మ పుట్టింది పోయింది. నీరు తాగినప్పుడు పుట్టిందండి, తాగడం అయిపోయేప్పటికి ఏమైంది? పోయింది. కానీ నీరు త్రాగుట అనే కర్మ అది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ద్రవ్యము గుణము కర్మ వీటి యొక్క వ్యక్తులే పుడుతూ ఉంటాయి, గిట్టుతూ ఉంటాయి, గిట్టుతూ ఉంటాయి. కానీ వాటి అవి వాటి తత్వములు ద్రవ్యము కూడా వ్యక్తులే పుట్టి గిట్టుతాయి తప్ప అవి పుట్టి గిట్టవు. అవేంటే ద్రవ్యము గుణము కర్మ.
ద్రవ్య శబ్దానికి అర్థం ఆకృతి, జాతిని అర్థం ఏమండి. కనుక శబ్దమునందు విరోధము ఏమీ లేదు. ఇంద్రుడికి విగ్రహం ఉండని తప్పేం లేదు. వేదాంతం చదువుకుంటాడు, విగ్రహం ఉంటే వేదాంతం చదువుకుంటాడు. వేదాంతం చదువుకుంటే ఇంద్రుడు అనిచ్చుడైపోతాడు, వాడు చచ్చిపోతేనేమో శబ్దానికి అలాగేమీ లేదు. ఈ ఇంద్రుడు పోతే ఇంకో ఇంద్రుడు వస్తాడు. కాబట్టి జాతి నిత్యమే. ఆకృతిభిశ్చ శబ్దానాం సంబంధ నవ్యక్తిభిః. ఇప్పుడు అర్థం నిత్యమని చెప్పారు. ఆకృతి అర్థం చెప్తే అర్థం నిత్యమైంది, అనిత్య దోషం పోయింది. కానీ మరి సంబంధం ఉందిగా, సంబంధం కూడా నిత్యం అవ్వాలి. సంబంధం కూడా అనిత్యం అవ్వడానికి వీలు. ఔత్పత్తి వస్తు శబ్దస్య అర్థైన సంబంధ, అది జీవన మహర్షి సూత్రం. శబ్దమునకు అర్థముతో ఉండే సంబంధము నిత్యము. ఔత్పత్తిక అంటే నిత్య అని అర్థం, నిత్యము. మరి జాతితో శబ్దానికి సంబంధం దేంతో? శబ్దానికి అర్థము, శబ్దార్థ సంబంధము, అర్థము జాతి. ఇప్పుడు శబ్దమునకు సంబంధం దేంతో వచ్చింది? జాతితో వచ్చింది, వ్యక్తితో రాలేదు. శబ్దమునకు వ్యక్తితో ఉండే సంబంధం అనిత్యం అవుతుంది, ఎందుకంటే ఆ వ్యక్తి పోతాడు. కానీ ఈ శబ్దానికి జాతితో ఉండే సంబంధం నిత్యమవుతుంది. కాబట్టి ఇప్పుడు శబ్దానికి ఆ సంబంధం దేంట్లో ఉందన్నాము? శబ్దానికి వ్యక్తితో సంబంధము అన్నట్లయితే అనిత్యమైపోతుంది. సంబంధ అనే పదానికి శబ్దమునకు అర్థం వ్యక్తి సంబంధము అంటే అది అనిత్యమై కూర్చుంటుంది. అప్పుడు మళ్ళీ శబ్దానికి దోషం విరోధం వస్తుంది. కాబట్టి సంబంధం ఎప్పుడూ కూడా వ్యక్తితో ఉండదయా, జాతితోటే ఉంటుంది. శబ్దానికి అర్థ సంబంధం అన్నప్పుడు అది అర్థము జాతి. కాబట్టి శబ్దము దాని అర్థమైన జాతి వాటి మధ్యన ఉండే సంబంధం అంటే నిత్యం అవుతుంది అది. కాబట్టి అర్థము నిత్యము, శబ్దమునకు అర్థముతో ఉండే సంబంధం నిత్యము, కాబట్టి శబ్దము నిత్యము, కాబట్టి శబ్దమునందు విరోధము లేదు. ఆకృతిభిష్ట శబ్దానాం సంబంధ, శబ్దాలకు ఎప్పుడు ఆకృతితోటే సంబంధం. నమ్ వ్యక్తిభిః, వ్యక్తితో సంబంధము లేదు. ఇది కేవలము మీమాంసకుల పక్షం. ఆయన మీమాంసకుల వేదం అనిత్యమైపోతుందనే సమస్య ఎవరికి? మీమాంసకుల సమస్య. వాళ్ళ సమస్యకి పరిష్కారం వాళ్ళ పక్షాన్ని ఆశ్రయించి చూపించారు. అయితే పోనీ శబ్దానికి సంబంధం జాతితో కాదు వ్యక్తితో ఉంది అని అనొచ్చు. వ్యక్తితో ఉండొచ్చు కదా మరి అని ఒక అబ్జెక్షన్ ఉండదు. ఉంటే దాంట్లో ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే వ్యక్తీనాం ఆనంత్యాత్ సంబంధగ్రహణానుపపత్తే. ఇప్పుడు నేను ఆ ప్రశ్న అడుగుతా చెప్పండి. మీరు మీ జనరల్ నాలెడ్జ్ ఉపయోగించి చెప్పాల్సి ఉంటుంది. గో జాతులు ఎన్ని, గో వ్యక్తులు ఎన్ని చెప్పండి. గోజాతి ఒకటి, గోవ్యక్తులు అనంతము. అనంతము. ఇప్పుడు శబ్దం ఉన్నది, గౌ అనే శబ్దం ఉన్నది. ఈ శబ్దానికి సంబంధం పట్టాలి. ఈ శబ్దానికి అనంతములైన గోవ్యక్తులతో ఉన్న సంబంధాన్ని మీరు గ్రహించుట కుదరదు. ఎందుకంటే అనంతములైన వ్యక్తులతో సంబంధం ఉంటే అనంతములైన సంబంధాలు ఉంటాయి. అనంతములను బుద్ధి గ్రహించలేదు. బుద్ధి గ్రహించేది లిమిటెడ్నే గ్రహిస్తుంది. కానీ గోత్వ జాతి ఒక్కటే. ఆ శబ్దానికి జాతితో సంబంధము అంటే ఒక శబ్దానికి ఒక అర్థంతో సంబంధము, దాన్ని ఈజీగా గ్రహించవచ్చు. గోత్వజాతి బుద్ధి ఎందు ఉంటుంది. గోశబ్దం కూడా బుద్ధి ఎందే తెలుస్తుంది. ఆ బుద్ధి ఎందు అభివ్యక్తమైన గోశబ్దానికి బుద్ధి ఎందు నిహితమై ఉండే గోత్వజాతితో సంబంధము. ఈ శబ్దమునకు ఇది సంబంధించినది అని తెలుస్తూ ఉంటుంది. అదే అనంతములైన గోవ్యక్తులతోటి సంబంధాన్ని గ్రహించటం అసంభవము. కాబట్టి శబ్దమునకు అర్థము జాతియే, శబ్దార్థ సంబంధం కూడా శబ్దమునకు జాతితోటే సంబంధమునకు శబ్దార్థ సంబంధము అని పేరు. కాబట్టి అర్థము నిత్యము, సంబంధము నిత్యము, కనుక శబ్దము కూడా నిత్యమే. కనుక నీ విరోధము లేదు. దేవతలకు విగ్రహం ఉండొచ్చు. ఇందుకీ వీళ్ళ సమస్య విగ్రహం ఉండడం లేకపోవడం కాదు. దేవతలు కూడా వేదాంతం చదువుకోవచ్చు. వ్యక్తిషు ఉత్పద్యమానాసు
ఆకృతీనాం నిత్యత్వాత్ న గవాదిశబ్దేషు కశ్చిద్ విరోధో దృశ్యతే. ఇప్పుడు ఆవు పుట్టింది, ఆవు పుట్టెను అనేది ఒక అనుభవం. వాళ్ళ ఇంట్లో ఆవు ఈనిందిట. ఆ జున్నుపాలు ఏమైనా కొంచెం మనకు కూడా పంపిస్తే మనం కూడా జున్ను చేసుకోవచ్చు అని వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు. ఆవు పుట్టింది అనుకున్నప్పుడు పుట్టింది అదొక ఈవెంట్, అది వీళ్ళకి తెలిసింది. అకారణంగా ఒక గోవ్యక్తి పుట్టిన కారణంగా గోశబ్దమునకు విరోధం వచ్చేసిందో అని ఆ ఊళ్ళో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? పడటం లేదు కదా. ఎందుకని? గోవు పుట్టింది కానీ, గోవ్యక్తి పుట్టింది కానీ గోజాతి ఏం పుట్టలేదు. వాళ్ళు ఉపయోగించే గోశబ్దానికి అర్థము జాతి అని వాళ్ళకి తెలుసు. అంచేతనే వాళ్ళ ఊళ్ళో ఎప్పుడైనా ఆవులు ఈనినప్పుడు ఎవరో మనం ఇంతవరకు వాడుకుంటున్న గోశబ్దానికి విరోధం వచ్చేసింది అని వాళ్ళు ఏం బెంగపెట్టుకోవటం లేదు. అలా ఎక్కడా లేదు లోకంలో. ఆయన చెప్తున్న మాట అదే. నేను జోక్ వేయట్లేదు. దట్ ఈజ్ వాట్ హీస్ సేయింగ్. గోశబ్దానికి విరోధం వచ్చేసిందని ఎవరైనా అనుకుంటున్నారా? లోకంలో ఆవు పుట్టినప్పుడు, ఆవు ఈనినప్పుడల్లా గోశబ్దానికి విరోధం వచ్చింది అనుకుంటున్నారా? ఏమిటో నిన్నటిదాకా గోశబ్దం నిత్యం అనుకున్నాం, ఇవాళ అది అనిత్యమై కూర్చుంది అని అలా అనుకుంటున్నారా? అలా అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు? వాళ్ళకి ఏమీ తెలియదు, అజ్ఞానులు కనుక అనుకోవట్లేదు అంటారా? ఓకే, ఊళ్ళో చాలామంది అజ్ఞానులు ఉండొచ్చు. ఊళ్ళో తత్వ విమర్శ చేసి వాళ్ళు ఉంటారు కదా. పోనీ వాళ్ళు అనుకుంటున్నారా గోశబ్దానికి విరోధం వచ్చిందని? వాళ్ళు అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదంటే వాళ్ళకి తెలుసు గోశబ్దానికి అర్థము జాతి. గో వ్యక్తి పుడుతుంది, గిట్టుతుంది, అంత మాత్రం చేస్తే జాతి పుట్టినట్టు కాదు. గోవు ఫలానా గోవు నశించినప్పుడు గోత్వ జాతి నశించినట్లు కాదు. కాబట్టి గోశబ్దము ఆ గోత్వ జాతి నిత్యము, ఆ శబ్దమునుగా జాతీయ అర్థము, కాబట్టి గోశబ్దము కూడా నిత్యము, కాబట్టి విరోధము లేదు. చూడండి, తథా ఇంతవరకు గోశబ్దాన్ని గురించి చెప్పాను. ఇప్పుడు ఇంద్రుడు అగ్ని ఆ శబ్దాల కింద ఆయన అన్వయిస్తున్నారు. దేవాది వ్యక్తి ప్రభవాభ్యుగమేపి ఆకృతి నిత్యత్వాత్ న కశ్చిత్ వస్వాది శబ్దేషు విరోధః ఇతి ద్రష్టవ్యం. ఈ గోవు విషయంలో మేము చెప్పిన ఏ నిరూపణము గలదో దానిని మీరు వైదిక శబ్దాలకు అన్వయించుకోండి. వేదంలో దేవతలని బోధించే శబ్దాలు ఉన్నాయి. మనకి దేవతల ఇష్యూ, దేవతలు అంటే వసవో రుద్ర ఆదిత్యాహ అవండి దేవతలు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, దేవతలు అంటే మరి వేదంలో మామూలు ఇప్పుడు లోకంలో ఉన్నట్టుగా, ఇప్పుడు లోకంలో ఉన్న వ్యవస్థ అంతా కూడా అవ్యవస్థది, వ్యవస్థ కాదు అది అవ్యవస్థ. రోజు రోజుకే ఒక కొత్త దేవత పెడుతూ ఉంటాడు, అదేమి వ్యవస్థ కాదు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అని వెళ్తాడు వీడు. అంటే ఇప్పుడు ఎంతమంది దేవతలు ఉన్నారు? ఒక దేవత. ఎవరు? వెంకటేశ్వర స్వామి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తిరుపతి నుంచి వాపసు వచ్చేప్పటికి ఎంతమంది దేవతలు తేలుతారు? 100 మంది దేవతలు తేలుతారు. ఎలాగానే అడుగుతున్నారా? ఏమి ఎలాగానే? భూదేవి నీలాదేవి సమేత అంటాడు. ఇంకో 2 యాడ్ అయ్యాయా? గుమ్మం దగ్గర జయ విజయ అనే ఇద్దరు దేవతలు కాపలా అంటాడు. ఆయన వాహనం గరుత్మంతుడు అనే దేవత ఎదురుకుండా పెడతాడు. ముందు ఈ దేవతలను చూస్తే కానీ అసలు దేవత దగ్గరికి వెళ్ళకూడదు. అసలు ఆ దేవతని వెళ్ళి దర్శించాలంటే విశ్వక్సేనుణ్ణి దండం పెట్టకుండా నువ్వు వెళ్ళకూడదంటే అది పైన. ఇంకా కింద హనుమంతుడికి దండం పెట్టకుండా వెళ్ళకూడదా అని ఆయన కేకేస్తూ ఉంటాడు. మెట్ల మీద వెళ్ళి వాళ్ళని హనుమంతుడికి దండం పెట్టుకుని వెళ్ళండి, వెళ్ళకుండా దండం పెట్టకుండా పైకి వెళ్ళకూడదని కోప్పడతాడు కూడా ఆయన. ఇది చాలినట్టు బీబి నాంచారణ ఆవిడ కూడా ఎక్కడో ఉంటుంది. వినాయకుడిని కనపడి ఎవరు దర్జాపుల్లో? విశ్వక్సేనుడు ఉంటుండే మళ్ళీ వినాయకుడు ఎందుకు? ఇటు గోస్ ఆనండ్ ఆన్ అలా పోతూ ఉంటుండే. వరాహస్వామి అంటాడు, మలయప్ప అంటాడు, ఎవరు అంటూ ఉంటాడు. అక్కడికి వెళ్ళేప్పుడు ఆళ్వార్లు, ముందు ఆళ్వార్లు దివ్యక్షేత్రం అది, ఆళ్వార్లు దర్శనం చేస్తే కానీ మీరు దేవతను దర్శించడానికి వెళ్ళడం. దేవతలకి దేవతలు వెళ్ళి ఆళ్వార్లు
వాళ్ళు ఎంతమంది ఉంటారు? 64 ఆంధ్రప్రదేశ్లో. మీరు తమిళనాడుకు మగన్ మలయాళం 28 లేవన్నా 64 అని ఆయన ఉన్నారు. ఆల్వార్లు అంటే పద్యాలు రాసిన వాళ్ళు కదా. యూ కెన్ ఆల్వేజ్ యాడ్ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్. ఎంతమంది తేలుతారు? వేదంలోకి వస్తే ఇట్ ఈస్ మచ్ సింపులర్. వసవో రుద్ర ఆదిత్యాహ, ఎప్పుడైనా విన్నారా వేద మంత్రాలు? వసవో రుద్ర ఆదిత్యాహ ఇంకే ఉంటుంది. నాకు నచ్చింది ఏమిటంటే వెరీ సింపుల్, వసవో రుద్ర ఆదిత్యాహ. ఇది కూడా అధ్యాత్మమే. మీకు ఒప్పుకుంటే బృహదారణ్యకంలో కతిదేవాహ అనే ప్రశ్నతో ప్రారంభం అవుతుంది. యాజ్ఞవల్క్య కతిదేవా యాజ్ఞ, అక్కడ చదవండి ఒకసారి తీసి. పుస్తకాలు ఉన్నాయి కదా, ఇంకా పాఠం చెప్పేది ఏముండదు. మీరు చదవడమే మొత్తం బృహదారణ్యకం అంతా నేను ఎక్కడ చెప్పను, అది ఉండదు. మీరు చదువుకోవచ్చు, సరదాగా చదువుకోవచ్చు. మీరేం కష్టపడిపోవాల్సింది ఏం లేదు. కుడివైపున అంతా క్లియర్గా ఉంటుంది. ఏమండి, సో మనిషి జీవితాన్ని మూడు భాగాలు చేశారు. వీడి జీవితాన్ని వసువులు నిర్వహిస్తారు. ప్రథమ భాగం వసువులు రుద్రులు గప్ప చెప్తారు, రుద్రులు ఆదిత్యులు గప్ప చెప్తారు, ఆదిత్యులు పూర్తి చేస్తారు. ఆదిత్యులు పూర్తి చేస్తారు 24 దాకా వసువులు, 48 దాకా 72 దాకా రుద్రులు, మిగిలింది ఆదిత్యులు. కాబట్టి మొదటి 24 మీకు ఏదైనా కష్టాలు వస్తే వసువులను పూజించండి, అగ్నిని ఆరాధించండి. 25 నుంచి 72 వరకు కష్టాలు వస్తే రుద్రాభిషేకం చేసుకోండి, రుద్రుని ఆరాధించండి. నమస్తే రుద్రమన్యవ కుతోటైషవే నమః, చాలు అది చాలు, ఇంక మీకేం అక్కర్లా. అదే పారాయణ చేసుకోవడం. ఇంకా స్పెషల్ పూజలు మీరు, ఇదే స్పెషల్ పూజ. 72 తర్వాత మీకే కష్టం వచ్చినా ఆదిత్యులే, ఇక మిగతా అన్ని పక్కన పెట్టండి, ఆదిత్యులే. ఈశావాస్యోపనిషత్తులో కరతోస్మర అనే ఆదిత్యుణ్ణి, వాడు దేహత్యాగ సమయంలో ఆదిత్యుణ్ణి ప్రార్థిస్తాడు. అక్కడ అగ్ని అని ఉంటే అగ్ని అంటే ఈశ్వర అని అర్థం, ఆదిత్యుని రూపంగా ఉండే ఈశ్వరుడు. లేకపోతే అంతకుముందు వీడు ఆరాధించిన అగ్ని వైదికుడు, వాట్ ఎవర్, వెరీ సింపుల్. కాబట్టి 72 వరకు రుద్రుడే. ఎప్పుడు కష్టం వచ్చినా నమస్తే రుద్రమన్యవ ఉతోతైషవే నమః, ఆ రుద్రాధ్యాయం పారాయణ చేసుకోవడం, లేకపోతే అభిషేకం చేయడం, ఈ కష్టాన్ని సహించే శక్తి నాకు ఇయ్యి, అది గట్టెక్కే వరకు. గట్టెక్కిన తర్వాత గట్టెక్కుతుంది. 72 వచ్చేసి 73 ప్రవేశించిన తర్వాత ఇంకా రుద్రుణ్ణి కూడా పెద్ద పట్టించుకోవడం అవసరం. ఆయన డ్యూటీ ఆయన చేసేసాడు కదా, అయిపోయింది. ఇంకా ఆదిత్యుడే, ఆదిత్య హృదయం పుస్తకం పెట్టుకుని అదే పారాయణ చేసుకోవటం, ఆది సూర్య నమస్కారం ఏమైనా చేస్తే చేయటం. ఫుల్ సూర్య నమస్కారం కష్టం అవ్వచ్చు, ఇలా నమస్కారం చేసుకోండి. వాళ్ళు పాపం అలా చెప్పారు. వాళ్ళు ఇంత జటిలంగా ఎక్కడ చెప్పారు? గ్రహాలు నక్షత్రాలు ఈ దేవతలు ఆ దేవతలు ఇంత కష్టం పెట్టలేదు. ఇంతే వసవో రుద్రాదిత్యాహ. ఇక్కడ చర్చ అంతా కూడా మూడింటి మీదే ఉంటుంది. ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే వసువులు ఎనమండుగురు అష్టౌ వసవ, దాంట్లో వసువు తీసుకోండి మీరు, ఏదైనా ఒక వసువు, ఆయన పేరే వసువు. ఆ వసువు పుడతాడు, వసువు గిట్టుతాడు, కానీ ఈ వసువులు పోయి కొత్త వసువులు వస్తారు. కలెక్టర్ పోస్ట్ లాంటిది వసువు అంటే, బై అపాయింట్మెంట్ కొత్త వసువులు వస్తారు. కాబట్టి ఫలానా కలెక్టర్ గారు వెళ్ళిపోయినా కలెక్టర్ పోస్ట్ ఎక్కడికి పోదు, పోస్ట్ అబాలిష్ చేయరు. పోస్టు నిత్యం, ఆ పోస్టులో కూర్చున్న ఆయన అనిత్యం. దేవతల విషయంలో కూడా గోశబ్దమే. గోశబ్దానికి అర్థం జాతి తీసుకుంటే మీకు శబ్దం నందు అనిత్యత్వ దోషం పరిహారం అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా వసువు అంటే పుట్టిగిట్టే దేవతని కాదు, ఆ వసు జాతి. ఎప్పుడు కూడా సృష్టి ఉన్నంతకాలము ఆ వసువు ఉంటాడు, ఒకనొక వసువు ఉంటాడు. ఉపరిచర వసువు అని మను వసు చరిత్రలో విన్నారా లేదా? వసు చరిత్ర తెలుగులో, తెలుగులో వసు చరిత్ర పుస్తకం ఉంది. ఆ వసువు ఎవరు? ఉపరిచర వసువు. ఉపరిచర అంటే అర్థం ఏంటి? పైన సంచారం చేస్తూ ఉండేటువంటి వసువు. ఆయన పుత్రికయే గిరిక వసు చరిత్రలో. ఆ గిరిక కోలాహలుడు అనే పర్వతాన్ని ప్రేమిస్తుంది. ఏదో నాకు పూర్తిగా గుర్తులేదు, నదీ పర్వతాన్ని ప్రేమించిందనో ఏదో సంథింగ్ లైక్ దట్.